ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ సినిమా టికెట్ల వ్యవహారం అధికార విపక్షాలైనటువంటి వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది ముఖ్యంగా ఆన్లైన్లో సినిమా టికెట్లు అమ్మాలన్న వైసీపీ సర్కార్ నిర్ణయం మీద సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం తన బాధ్యతల్ని విస్మరించి విషయాలన్నీ పక్కన పెట్టి వదిలేసి సినిమా టికెట్లు అమ్ముకోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా సమాచార మంత్రి పేర్ని నాని తమ ప్రభుత్వ నిర్ణయాలు సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్లు అమ్మాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన మంత్రి పేరిని నాని సినిమా పెద్దలు బ్లాక్ టికెట్ని అరికట్టాలని కోరినందుకే తమ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని దీంతో బ్లాక్ టికెట్ల అమ్మకాలను అరికట్టేందుకు ప్రభుత్వం తానే టికెట్లు అమ్మాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు ఇదే అంశం మీద టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు కూడా ట్వీట్ చేశారు బ్లాక్ టికెట్లు అరికట్టాలని సినిమా పెద్దలు కోరినందుకే ప్రభుత్వం ఆన్లైన్ టికెట్లు అమ్మేందుకు సిద్ధమవుతుందని మంత్రి పేరి నాని చెప్తున్నారు అలాగే పైరిసీన్ అరికట్టాలను కూడా కోరారు కాబట్టి ఇక సినిమాలు కూడా మీరే తీస్తారా అంటూ అశోక్ బాబు ప్రశ్నించారు ఏపీలో ప్రభుత్వం ఆన్లైన్లో సినిమా టికెట్లు అమ్మాలన్న నిర్ణయం మీద ఇప్పటికే టీడీపీ క్షేత్రస్థాయిలో ఆందోళన నిర్వహిస్తోంది ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ నిత్యం విమర్శలకు దిగుతోంది అయినా ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవట్లేదు సిద్ధపడట్లేదు అంతేకాదు దీన్ని సమర్థించుకుంటూ ప్రయత్నంలు కూడా చేస్తున్నారు మరోవైపు ఈ నెల ఇరవైనా సినిమా పరిశ్రమ యొక్క పెద్దలు మరోసారి సీఎం జగన్ కలిసేందుకు అమరావతి రాబోతున్నట్టు తెలుస్తోంది దీంతో వారికి ఊరటనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది కానీ సాధారణ ప్రజల నుంచి మాత్రం ఈ నిర్ణయం మీద విమర్శలు జడి తప్పట్లేదు త్వరలో భారీ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉన్నందున అప్పటికల్లా ప్రభుత్వ నిర్ణయం ప్రభావం అమల్లోకి వస్తుంది దీంతో ఆలోపే ప్రభుత్వం మీద విమర్శలు ఒత్తిడి పెంచేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది